బాతర ట్రిపుల్ ఐటి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పిఈసి 2 విద్యార్థుల రెండవ సెమిస్టర్ పరీక్షల పూర్తి కాకముందే ఎలాంటి సమాచారం లేకుండా యాజమాన్యం హాస్టల్ని ఖాళీ చేయించింది. విద్యార్థులు టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ని ఇష్టం వచ్చినట్టుగా పడేశారు. సిలబస్ పూర్తి కాకపోవడంతో జూన్ 7వ తేదీ నుంచి సెకండ్ సెమిస్టర్ ఉండడంతో ఆర్జీయుకేటీకి విద్యార్థులు చేరుకుంటున్నారు. హాస్టల్లో పరిస్థితి చూసి పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న పిల్లల పరిస్థితి అఘోమ గోచరంగా ఉంది. సమ్మర్ వెకేషన్స్ లో పిల్లలకు 25 రోజుల హాలిడేస్ ఇవ్వడంతో పిల్లల్ని మొత్తం లగేజ్ పట్టుకొని వెళ్ళాలని చెప్పేసి యాజమాన్యం హబ్లో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి P1 P2 పిల్లలు అంటే అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నమాట, ఆ పిల్లలకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్సే అవ్వలేదు. వాస్తవానికి అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్కి వెళ్ళేటప్పుడు వేరే హాస్టల్ రూమ్స్ అలాట్ అయినప్పుడు ఈ లగేజ్ అంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు ఏవైతే రూమ్స్ అలాట్ చేస్తారో ఆ రూమ్లలో వాళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది వాస్తవానికి జరగాల్సింది. ఇప్పుడు ఏం జరిగిందంటే 25 రోజుల సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళిన పిల్లలు ఫస్ట్ నుండి 9th వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఫస్ట్ నుండి 9th వరకు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ జరిగితే కొంతమంది పిల్లలకి ఫస్ట్కు సెకండ్కి థర్డ్కి అంటే వాళ్ళ డేట్స్ ప్రకారం అయిపోయిన వెంటనే వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోయారు.